హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివిసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసి 8వ తారీఖు 1వ నెల 2023 సంవత్సరం సోమవారం అండి టైం వచ్చేసి 5:26 అయితే అవుతుందండి ఈ రోజు నేను ఒక కార్ నైతే న్యూ ఢిల్లీ నుంచి కంటైనర్ ద్వారా ఖమ్మానికైతే పంపుతున్నాను ఈ కార్ ని ఆంధ్ర వాసులు అయితే కొనుక్కోవడం అయితే జరిగిందండి నిన్న నైట్ 3 కార్లు పంపాను దాదాపుగా 12:01 ఇక ఆ టైానికి వీడియోలు అయితే తీయడం కుదరలేదు అమ్మినటువంటి కార్లు 3 కార్లు అయితే పంపాను అవి కూడా ఖమ్మానికి అయితే పంపడం జరిగింది కాకపోతే వీడియోలు అయితే తీయలేదు ఇవి దీనికి కూడా ఇప్పుడు తీయేది కాదు నైట్ వస్తానని బతిలాడి ఇప్పుడు పిలిపించుకోవడం అయితే జరిగింది ఏంటంటే మనం ఏం కార్లు అమ్మేమనేది చూపించుకుంటేనే కదా మనకి కస్టమర్స్ అనేది వస్తా ఉండేది ఫ్రెండ్స్ ఈ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే హుండై i10 మ్యాగ్నా వేరియంట్ అండి 2010 మోడల్ కేవలం 43,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది పెట్రోల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది స్టెప్నీ టైర్ తో సహా 5 టైర్స్ కూడా 80% అయితే ఉన్నాయండి అలాగే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది 2 తాళాలు అయితే ఉన్నాయండి ఈ కార్ ని నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాకినాడ డిస్టిక్ తాండూరు మండలం కొమ్మనపల్లి వాసికి అయితే అమ్మటం జరిగింది అన్న పేరు వచ్చేసి పి ఇమానియల్ ఇమానియల్ అనే అన్నయ్యకి అయితే అమ్మాను 1,60,000 రూపాయలకి అయితే అమ్మటం అయితే జరిగింది ఈ కార్ ని నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టలేదు ఫోటోలు పెడితే అన్న డబ్బులు పంపిండు డబ్బులు పంపితే ఈ కార్ అయితే అతనికి ఇవ్వటం అయితే జరిగింది ఇంకా ఇటువంటి కారు ఒక కార్ అయితే ఉందండి మన దగ్గర సిఎన్జి ప్లస్ సిఎన్జి పెట్రోల్ తో అయితే ఒక కార్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ కార్ అయితే మొత్తం కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడొచ్చు ఈ కార్ ని 1,60,000 రూపాయలకి అమ్మాను కంటైనర్ ఛార్జెస్ వేరు ఈ కార్ కి 6,000 రూపాయలు కమిషన్ అయితే తీసుకున్నాను బండి మొత్తం 1 కండిషన్ లో అయితే ఉంది ఈ అన్నయ్య ఏంటంటే సీట్ కవర్లు ఒకటి వేపించుకున్నాడు తర్వాత ఫుల్ మ్యాటింగ్ ఒకటి వేపించుకున్నారు తర్వాత ఇంకోటి చెప్పాలో ఎందుకు నవ్వొచ్చిందంటే ఇంత చిన్న బండికి కూడా అన్నయ్య నేనే ఇంతవరకు వేపీలే చాలా గ్రేట్ అనమాట అన్నయ్య ఆయనకి బండి అంటే ఇష్టం అనమాట ఆయన చూసుకుంటే నన్ను చూసుకున్నట్టే ఉంది ఫస్ట్ లో ఎన్నిసార్లు ఆయన ఫోన్లు చేస్తాడు అన్న అట్లా అదే పిచ్చన్న ఇదే పిచ్చు ఇట్లా చేపించు అట్లా చేపించాను ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పుడల్లా అన్న కోపడకన్నా అని అంటాను కానీ అసలు నా కోపం రావటం ఏంటంటే ఎవరికైనా ఒక వస్తువు కొనుక్కుంటే దాన్ని చూసుకోవాలా దాన్ని చేతితో పట్టుకోవాలని ఒక ఆశ అనేది ఒక కోరిక కోరికగా అయితే ఉంటుంది అందులో కార్ అంటే ఇంకా పిచ్చి ఉంటుంది జనాలకైతే ఇదండి ఈయన అన్నయ్యకి మళ్ళా సబ్బూఫర్ కూడా వేయించా సబ్బూఫర్ వేయించా అందువల్ల కొద్దిగా లైట్ గా నవ్వనేది వచ్చింది చాలా అంటే చాలా బాగుంది కుందనంగా బండి చాలా బాగుంది చాలా మంది తక్కువ రేటు బండ్లు పెట్టమంటారు కదా బండ్లు దొరకట్లేదు అండి ఇటువంటి బండ్లు వస్తే పెడతాను లేకపోతే లేదు ఎందుకంటే బాగాలేని బండ్లు పెడితే మీరు నన్ను తిట్టుకోవటం అయితే అందుకని నేను పెట్టాను అనమాట ఈ రోజు నేను వీళ్ళకి కారణం అనేది కంటైనర్ డ్రైవర్స్ కి కారణం అనేది హ్యాండ్ ఓవర్ చేయటం అయితే జరుగుతుంది ఈ రోజు నుంచి 15 రోజుల వ్యవధిలో ఈ కారు 8వ తారీఖు కాబట్టి దాదాపుగా 18, 23, 20 తారీఖు కల్లా ఈ కార్ అయితే ఖమ్మం అయితే ఉంటుంది ఇమానియల్ అన్నయ్య మా ఖమ్మం ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ కి అయితే వచ్చి ఈ కార్ అయితే తీసుకోవడం జరిగింది ఫుల్ పేమెంట్ చేశారు ఒక కంటైనర్ ఛార్జెస్ ఇవ్వాలి అన్నయ్య ఒకసారి కారు సింపుల్ గా చూపిస్తానండి సురేష్ భాయ్ బయట ఎవరు ఆప్ బయట గాడి మే ఏక్ మినిట్ రుకో గాడి దిఖాతా ఏక్ మినిట్ చూడొచ్చండి ఈ కారు కి స్టీల్ క్రోమ్స్ కానీ అవన్నీ బండితో వచ్చినాయండి చూడొచ్చు టైర్లు వచ్చేసి 80% టైర్స్ అయితే ఉన్నాయండి చిన్న కార్లు కావాలి అని అడుగుతారు చిన్న కార్లు మీకోసం అయితే ఇస్తున్నాను అలాగే ఇది కూడా బంపర్ కూడా అన్నయ్య వేపించుకున్నాడు బంపర్ ఏపి అన్న సేఫ్టీ పరంగా అంటే బంపర్ కూడా అన్నయ్య వేపించుకోవడం జరిగింది కారుకి టచ్ స్క్రీన్ అవన్నీ కారుతో వచ్చినాయి స్క్రీన్ అన్నయ్య వేపించుకోలేదు కారుతో వచ్చింది స్క్రీన్ వచ్చేసి చూడొచ్చు అలాగే ఇంటీరియర్ కూడా చూపిస్తాను ఒకసారి చూడొచ్చు ఓపెన్ కదా 4 పవర్ విండోస్ వస్తాయండి 4 కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి సీట్ కవర్ చూడొచ్చు రెడ్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ కలర్ తో అయితే ఉన్నాయి వైట్ స్టిచ్చింగ్ తో పైప్స్ వేసి చాలా నీట్ గా అయితే అన్నయ్య వేపించమన్నాడు నేను కలర్ఫుల్ అంటే ఈ కలర్ కి మ్యాచ్ అయ్యేటట్టుగా నేను ఈ కలర్ అయితే వేపించడం జరిగింది అలాగే స్క్రీన్ ఉందండి ఒకసారి ఏక్ బార్ చాబీ దేదనా మేరకు ఏక్ బార్ రీడింగ్ దికాతం ఆన్ కదా ఒకసారి వెనకాల సీట్లు చూడొచ్చండి వెనకాల సీట్లు కూడా దాదాపుగా 100కి 100% ఉన్నాయి బకెట్ సీట్ కవర్స్ అండి అలాగే ఫుల్ మ్యాటింగ్ కూడా వేపించడం జరిగింది ఈ కారుకి చూడొచ్చు అలాగే ఈ కారుకి స్క్రీన్ అయితే ఉందండి దాదాపుగా 9 ఇంచ్ స్క్రీన్ అయితే ఉందండి ఆండ్రాయిడ్ స్క్రీన్ 9 ఇంచ్ స్క్రీన్ అయితే ఉంది చూడొచ్చు అలాగే సబ్బూఫర్ కూడా అన్న కావాలంటే వేపించడం అయితే జరిగిందండి అలాగే ఈ అన్నకి బాడీ కవర్ కూడా కావాలని అన్నాడు ఈ బాడీ కవర్ కూడా కార్లో వేసి ఇప్పుడు పంపించడం అయితే జరిగింది ఇదండి ఈనాటి వీడియో వచ్చేసి 2010 1,60,000 రూపాయలకి అమ్మాను ఈ చిన్న కార్లు ఏంటంటే చిన్న కార్లు ఒకటే రేటు చెప్తా అండి ఫిక్స్డ్ రేటు ఆ రేట్లకు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాల్ చేయండి మళ్ళీ ఈ రేట్లకు మీరు తగ్గించండి తగ్గించండి అని అడగద్దు ఎందుకంటే
మంచి మంచి కార్లు మీరు ఇబ్బంది పడకూడదు, మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు, క్వాలిటీ విషయంలో కూడా మనం కాంప్రమైజ్ కామన్నమాట. అటువంటి కార్లు తెచ్చి పెడతా ఉన్నాము. ఈ కారు మన తెలంగాణ మార్కెట్లో మీరు కొనుక్కోవాలంటే దాదాపుగా 2,20,000 నుంచి 2,40,000 మధ్యలో అయితే ఉంటుందండి. ఇప్పుడు ఈ కారుకి యాక్సెసరీస్ ఎక్కాయి కాబట్టి ఈ కారు 2,60,000 అయినా కొనాలి అనుకున్న వాళ్ళు, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాని వాళ్ళు అయితే కొనుక్కోవచ్చు అనమాట. అంటే ఇటువంటి కారు మన తెలంగాణలో ఉంటే మాత్రం అంత బాగుంది. షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది. 43,000 కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ అండి ఈ కారుకి. ఓకే భయ్యా, భయ్యా తోడ సామ్య రుకో ఉదరు ఓహై క్యా బోల్ బాడీ కవర్ హై తోడ సామ్య గోల్ చక్ర మేరకు తోడ చల్దా సామ్య రుకో మై బాడీ కవర్ దా బండి. చాలా అంటే చాలా చిన్నగా చాలా ముద్దుగా అయితే ఉందండి. చిన్న ఫ్యామిలీకి కానీ ఎవరన్నా కొత్త కార్లు కొనుక్కునే వాళ్ళకి కానీ సిటీలో తిరగటానికి కానీ చాలా గోల్ చక్రమే రుకో మై ఆతం డోమినేట్ ఆతం. కారు వెళ్ళేటప్పుడు ఒక చిన్న వీడియో అయితే తీస్తున్నాను చూడొచ్చు. ఇంత పెద్ద వీడియో ఎందుకు వచ్చిందంటే ఈ కార్ని మన యూట్యూబ్ ఛానల్లో పెట్టలేదు కదా, అందుకనే ఒక పెద్ద వీడియో అయితే తీయటం అయితే జరుగుతుంది. నిన్న 3 కార్లు పంపాను, మళ్ళీ రేపు ఎల్లుండిలో ఒక 3-4 కార్లు అయితే అమ్మిన కార్లు అయితే పంపడం జరిగింది. ఇది నాటి వీడియో. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మున్నాని బై జై హింద్.